వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తన మూలం ఉత్తరప్రదేశ్ గక్కనేలేవు బిడ్డ రెండే రెండు ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి నీ కౌన్సిల్ లో ఒక్క సీట్ లేదు ఈ దేశములో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజానికానికి భరోసా ఇచ్చిన పార్టీ అధికారాన్ని కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినావు ఇవాళ దళితులకు మూడెకరాల దేవుడరుగు దళితులకు ముఖ్యమంత్రి దేవుడరుగు ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ కానీ ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గారిని చేసింది ఇవాళ తెలంగాణ గడ్డ మీద 9% గిరిజన జనాభా ఉంది వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 9% దేవుడరుగు 9% దేవుడరుగు ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడరుగు కానీ తాత తండ్రి కొడుకు ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతికితే ఫారెస్ట్ భూముల పేరిట చెట్టు పెట్టే దాని పేరిట గిరిజన భూములను గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా తెలంగాణ దళిత ఆడబిడ్డలు ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద నా గిరిజన రైతులు మొక్కుకుంటా మా జోలికి రాకండి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వేస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక గిరిజన జాతి మాత్రమే కాదు ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఇవాళ జీవితం ధన్యం కాదని చెప్పి భావించే సందర్భంలో నరేంద్ర మోడీ గారి వల్ల దేశంలోనే మొట్టమొదటిసారిగా మురుము ద్రౌపది మురుము గారిని ఒక గిరిజన ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోకండి సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఇది నినాదం కాదు ఇది ఆచరణ మాత్రమే ఇవాళ చెప్పుకుంటూ పోతే ఉండవదు ఇప్పటికే కాలాతీతమైపోయింది ఒక్కడి మాత్రం సత్యం ఇవాళ ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పినో ఇవాళ కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు అన్నా మేము సర్పంచ్లం అన్నా మేము ఎంపీడీసీలం మేము ఎంపీపీలం జడ్పీడీసీలం ఇక మాకు ఆశ పోయింది ఎప్పుడు పిలుస్తావో చెప్పు మేమందరం వచ్చి జాయిన్ అవుతాం ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు ఇంకా 1 ఇయర్ ఉందన్న మేము ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడో నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది మళ్ళీ కష్టమైందని చెప్పి వాళ్ళు అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక అన్నా మాకు ఆశ లేదు మా ఆశ అంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పంటున్నారు ఇవాళ వాళ్ళు అనుకుంటారు నేను చాలాసార్లు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్టు ఎక్కే స్థాయిలో లేదు భారతీయ జనతా పార్టీ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది మీకు తెలుసు మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు జేపీ నడ్డా గారు అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్పచెప్పిండ్రు తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 19 రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతుంది తెలంగాణ ప్రజలారా మీకు అండగా ఉంటాం మీరు ముందుకు నడవండి మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పిండ్రు ఇవాళ అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్ర కావచ్చు
రేప ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టుపట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ ఉపాలన అంతం కోసం ప్రతిన భూలాలని చెప్పి మనం చేస్తా ఉన్నా మనందరికీ ఆనాడు అర్జునుడికి బాణమెత్తితే పక్షి కన్ను మాత్రమే కనబడదని చెప్పి చెప్తాడు మహాభారతంలో ఇవాళ మనందరికి కనబడేది కేసీఆర్ మాత్రమే కనబడాలి కేసీఆర్ దుర్మార్గ ఉపాలన మాత్రమే కనబడాలి ఆ పరిపాలన కూలదోడమే దాని అంతం అందించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల కర్తవ్యం ప్రజల ఆశీర్వాదం తప్పకుండా నిండుగా ఉంటది ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి దాని ముందు కదిలించడంలో కొనసాగించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ముందు కదలాలని చెప్పి మనవి చేస్తూ మరొకసారి ఈ సంగ్రామ యాత్రలో ఈ 18-20 రోజుల పాటు ఈ యాత్ర పొడుగున ప్రజలందరూ కూడా చల్లగా దీవించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం.